ఈ వీడియోలోకి మీ అందరికీ స్వాగతం. మనం గత వీడియోలో సంఖ్యల ఆధారంగా సంభావ్యతను కనుక్కోవడం ఒక ఉదాహరణ ద్వారా చూశాం. ఈరోజు మనం ఈ వీడియోలో సంభావ్యత మరియు దానికి సంబంధించి సాధారణంగా మనం చేసే తప్పులను ఉదాహరణల ద్వారా అర్థం చేసుకుందాం. వివేక్ వద్ద ఒక సంచి ఉన్నది. అందులో ఎరుపు మరియు నీలం గోళీలు మాత్రమే ఉన్నాయి. ఎరుపు మరియు నీలం గోళీల సంఖ్య వరుసగా 12 మరియు 18 అయినట్లయితే ఎరుపు గోళీని తీయడానికి ఉన్న సంభావ్యతను మీరు కనుగొనగలరా? ప్రశ్నను పరిష్కరించడానికి వీడియోను ఆపండి, తరువాత మీ జవాబుతో సరిపోల్చండి. ఎరుపు మరియు నీలం గోళీల సంఖ్య వరుసగా 12 మరియు 18 అని ఇవ్వబడింది. దీని సారాంశం ఏమిటంటే, మొత్తం ఫలితాల సంఖ్య 18కి సమానం అవుతుంది. అంటే మొత్తం సంభావ్య ఫలితాల సంఖ్య 30 వరకు ఉంటుంది. సంభావ్యతను కనుగొనడానికి ఉపయోగించే సూత్రాన్ని మనం ముందే నేర్చుకున్నాము. ఘటన ఈ లేదా ఎర్రగోళీలు రావడానికి అనుకూల ఫలితాల సంఖ్య 12. అందువల్ల సూత్రం నుండి అనుకూల ఫలితాల సంఖ్య 12. అలాగే ఘటన యొక్క సాధ్యమైన అన్ని ఫలితాల సంఖ్య 30. దీన్ని సాల్వ్ చేసిన తర్వాత మనకు సంభావ్యత 2/5 వస్తుంది. కాబట్టి ఎరుపు గోళీను పొందుటకు ఉన్న సంభావ్యత 2/5 అని చెప్పవచ్చు. రండి, ఇప్పుడు మనం సంభావ్యతకు సంబంధించి ఒక తప్పుడు అవగాహనను గురించి చర్చిద్దాము. ఒక ఉపాధ్యాయుడు తరగతి గదిలో ఈ ప్రశ్నను అడుగుతాడు. ఏదైనా ఒక ఘటన జరిగే సంభావ్యత 0.3 అయితే ఆ ఘటన జరగకపోవడానికి సంభావ్యత ఎంత? సోనికా మరియు చారు వరుసగా 1 మరియు 2 ఆప్షన్స్ ఎంచుకుంటారు. -0.3, 0.7. ఎవరి సమాధానం సరైనదో, అలాగే ఎందుకు సరైనదో మీరు చెప్పగలరా? సోనికా ఆలోచన ప్రకారం ఒక ఘటన జరగకపోవడానికి ఉన్న సంభావ్యత అది జరిగే సంభావ్యతకు వ్యతిరేకంగా ఉంటుంది. అందువల్ల ఆమె 0.3కు వ్యతిరేకంగా -0.3 భావిస్తుంది. అది తప్పుడు సమాధానం. సంభావ్యత అనేది ఎల్లప్పుడూ 0 నుంచి 1 లోపు మాత్రమే ఉంటుంది. అంటే అది ఎప్పటికీ నెగిటివ్గా లేదా 1 కంటే ఎక్కువగా ఉండరాదు. రండి, చారు ఈ ప్రశ్నను ఎలా పరిష్కరించిందో ఇప్పుడు చూద్దాం. చారు ఆలోచన ప్రకారం ఒక ఘటన సంభవించడానికి ఉన్న సంభావ్యత మరియు ఒక ఘటన సంభవించకపోవడానికి ఉన్న సంభావ్యతల మొత్తం 1కి సమానం. మనకు ఈ ప్రశ్నలో ఘటన జరగకపోవడానికి ఉన్న సంభావ్యత 0.3 ఇచ్చారు. అందువల్ల సంఘటన జరగకుండా ఉండడానికి సంభావ్యత 0.7. చారు ఇచ్చిన సమాధానం సరైనది. మనం ఈ వీడియోలో సంభావ్యతకు సంబంధించి ఉండే తప్పుడు అపోహలను చూశాము.